నమస్తే వెల్కమ్ టు దిశ టీవీ మాల్దీవుల రాజధాని మాలేలోని ఇరుకు వీధుల్లో ఉన్న రెస్టారెంట్లు కెఫేల్లో ఒక చర్చ జరుగుతుంది భారత్తో తాజాగా చోటు చేసుకున్న వివాదం ఎలా చేయి దాటింది భారత్ ఇప్పుడు ఎలా స్పందిస్తుంది అనేది చర్చనీయాంశమైంది భారత ప్రధాని నరేంద్ర మోదీపై మాల్దీవుల ప్రభుత్వంలోని ముగ్గురు మంత్రులు చేసిన అవమానకర వ్యాఖ్యల కారణంగా భారత పర్యాటకుల నుంచి మాల్దీవుల పర్యాటక రంగం బైకాట్ ప్రమాదాన్ని ఎదుర్కొంటుంది మాల్దీవులకు ఆర్థిక వనరైన పర్యాటక రంగం నుంచి లభిస్తున్న ఆదాయంలో భారత టూరిస్టులది మెజార్టీ వాటగా చెప్పొచ్చు మాల్దీవుల ఆర్థిక వ్యవస్థలో మూడో వంతు పర్యాటక రంగానిదే గత సంవత్సరం మాల్దీవుల్లో పర్యటించిన విదేశీల్లో భారతీయులే ఎక్కువ మాల్దీవుల ప్రభుత్వం సస్పెండ్ చేసిన మంత్రులు భారత ప్రధాని మోదీని జోకర్ టెర్రరిస్ట్ ఇజ్రాయిల్ చేతిలో కీలుబొమ్మ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేశారు ఈ వ్యాఖ్యల వివాదాన్ని రాజేయడంతో భారత సోషల్ మీడియాలో బైకాట్ మాల్దీవ్స్ ప్రచారం విస్తృతమైంది దీంతో గందరగోళం తలెత్తడంతో వివాదాస్పద పోస్టులను తొలగించారు మంత్రుల వ్యాఖ్యలు పూర్తిగా వ్యక్తిగతమని వారి అభిప్రాయాలు ప్రభుత్వ అభిప్రాయాలు కావని మాల్దీవుల విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది హిందూ మహాసముద్రం మధ్యలో ఉన్న పన్నెండు వందల పగడపు దీవులతో మాల్దీవుల దేశం ఉంటుంది భారత జనాభా నూట నలభై కోట్ల మంది కాగా మాల్దీవుల జనాభా ఐదు కోట్ల రెండు లక్షలు ఆహార మౌలిక సదుపాయాలు నిర్మాణాలు టెక్నాలజీ కోసం పొరుగునే ఉన్న పెద్ద దేశం భారత్పై ఈ చిన్న ద్వీప దేశం ఆధారపడుతుంది తాజా పరిణామాల నేపథ్యంలో ఈ దౌత్యపరమైన వివాదం ఇరు దేశాల మధ్య సంబంధాలకు దెబ్బతీస్తుందేమోనని మాలే వాలసులు కొందరు ఆందోళన చెందుతున్నారు బైకాట్ నినాదాలతో మేం నిరాశకు గురయ్యాం మా ప్రభుత్వ వైఖరి కూడా నిరాశపరిచింది మా మంత్రులు మరింత అవగాహనతో వ్యవహరించి ఉండాల్సింది అని మాల్దీవ్ నేషనల్ యూనివర్సిటీ విద్యార్థిని మరియం ఈమ్ షఫీగ్ అన్నారు మాల్దీవులకు భారత్తో బలమైన సంబంధాలు సంబంధాలున్నాయని అక్కడి ప్రజలు బాలీవుడ్ సినిమాలు సీరియల్స్ చూస్తూ పెరిగారని మరికొందరు అభిప్రాయపడ్డారు ఆహారం విద్య వైద్యం కోసం మేము భారత్పై ఆధారపడతామని మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ మద్దతుదారు షఫీగ్ అన్నారు మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ ఇండియా ఫస్ట్ విధానాన్ని అవలంబించింది ఢిల్లీతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండేది భారత పర్యాటక రంగానికి ప్రోత్సాహం అందించేలా లక్షదీపుల ఫోటోలను ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్లో షేర్ చేసిన అనంతరం మాల్దీవుల మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఈ వివాదం అనంతరం మాల్దీవులకు వెళ్లాలనే తన ఫ్యాన్స్ను రద్దు చేసుకున్నట్లు చాలామంది భారతీయులు సోషల్ మీడియాలో పోస్టులు చేశారు తమ కంపెనీ మాల్దీవులకు విమాన టికెట్ బుకింగ్స్ను రద్దు చేస్తున్నట్లు భారతీయ టికెట్ బుకింగ్ వెబ్సైట్ ఈజ్ మై ట్రిప్ సీఓ ప్రకటించారు మాల్దీవ్స్ అసోసియేషన్ ఆఫ్ ట్రావెల్ ఏజెంట్స్ అండ్ టూర్ ఆపరేటర్స్ అధ్యక్షులు అబ్దుల్లా ఫియాజ్ ఈ విషయంపై మాట్లాడుతూ రిసార్ట్లు హోటళ్లు బుకింగ్స్ భారీగా ఏమీ రద్దు కాలేదు అయితే బుకింగ్స్లో తగ్గుదల కనిపించింది అన్నారు మాల్దీవుల అధ్యక్షులు మొహమ్మద్ ముయిజు చైనా పర్యటనలో ఉన్న సమయంలో ఈ వివాదం చెలరేగింది చైనా అనుకూల విధానాలతో ముందుకెళ్తున్న ముయూజు పనిలో పనిగా ఎక్కువ సంఖ్యలో పర్యాటకులను పంపాలని చైనాకు అభ్యర్థించారు కోవిడ్ నైన్టీన్ మహమ్మారికి ముందు చైనా నుంచి టూరిస్టులు భారీగా మాల్దీవులకు వచ్చేవారు అయితే ఆ తర్వాత చైనా పర్యాటకుల సంఖ్య బాగా తగ్గిపోయిందని టూర్ ఆపరేటర్లు చెబుతున్నారు ఫ్లైట్ టికెట్ ధరలు ఎక్కువ ఉండడం ఫ్లైట్ సర్వీసులు తక్కువగా ఉండడం కూడా దానికి కారణం కావచ్చని అంటున్నారు కోవిడ్కు ముందు మాల్దీవులకు వచ్చే విదేశీ పర్యాటకుల్లో చైనాదే అగ్రస్థానం అది పునరావృతం కావాలని కోరుకుంటున్నామని చైనా పర్యటనలో మైజు కోరారు అయితే వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రులపై కఠిన చర్యలు తీసుకుపోవడం వేంటని కొందరు మాల్దీవియన్లు మైజుపై విమర్శలు చేస్తున్నారు ఆ మంత్రులను వెంటనే భర్తరఫ్ చేసి ఉండాల్సింది ఆహారం కోసం భారత్పై ఆధారపడుతుంటాం ఇప్పుడు భారత్ ఎలా స్పందిస్తుందోనని ఆందోళన చెందుతున్నారని ప్రతిపక్ష పార్టీలకు చెందిన లాయర్ ఐక్ అహ్మద్ ఇయాజా అన్నారు దేశంలోని అతిపెద్ద వాణిజ్య సంస్థల్లో ఒకటైన ఆల్ ఇండియా ట్రేడర్స్ కాన్ఫెడరేషన్ అక్కడ అధికారులు క్షమాపణ చెప్పే వరకు మాల్దీవులతో వ్యాపారం చేయడం మానేయాలని తమ సభ్యులను కోరింది ఈ బైకాట్ నినాదాలు మాల్దీవుల్లో నివసిస్తున్న భారతీయులపై కూడా ప్రభావం చూపుతాయని కొందరు అభిప్రాయపడుతున్నారు దాదాపు ముప్పై మూడు వేల మంది భారతీయులు మాల్దీవుల్లో నిర్మాణ రంగం ఆతిథ్యం రిటైల్ రంగాల్లో పనిచేస్తున్నారు మాల్దీవుల టూరిజం సెక్టార్లోనూ మేనేజర్లుగా కార్యాలయ నిర్వహణ సిబ్బందిగా చెప్పుకోదగ్గ స్థాయిలోనే భారతీయులు పనిచేస్తున్నారని ఫియాజ్ చెప్పారు ఇప్పటికే ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత నెలకొంది గత సంవత్సరం నవంబర్లో అధికారంలోకి వచ్చిన వెంటనే డెబ్బై ఏడు మంది భారతీయ సైనికుల బృందం దేశం విడిచి వెళ్లిపోవాలని మాల్దీవుల అధ్యక్షులు మైజు ప్రకటన చేయడంతో టెన్షన్ నెలకొంది తీరప్రాంత రక్షణ నిఘా కోసం బహుమతిగా అందజేసిన ఎయిర్క్రాఫ్ట్ల నిర్మాణ కోసమే భారత సైన్యం మాల్దీవుల్లో ఉందని ఇండియా చెబుతుంది హిందూ మహాసముద్రంలోని ఈ ద్వీపదేశంపై భారత్ ప్రభావం చాలా ఏళ్లుగా ఉంది ఆ పాత పద్ధతిని నూతన అధ్యక్షులు మయూజు మార్చేయాలని అనుకుంటున్నారు తన ఎన్నికల ప్రచారంలోనూ ఇండియా అవుట్ విధానాన్ని అమలు చేస్తామని భారత సైన్యాన్ని వెనక్కి పంపి మాలైపై ఢిల్లీ ప్రభావాన్ని తగ్గిస్తామని ఆయన హామీ ఇచ్చారు మైజు వ్యాఖ్యల ఓటర్లలో భారత వ్యతిరేక సెంటిమెంట్ను రగిల్చాయి అదే భారత్కు వ్యతిరేకంగా జూనియర్ మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలు చేసేందుకు దారితీసి ఉండొచ్చని మాల్దీవుల రాజకీయ విశ్లేషకుడు అజీం జహీర్ అన్నారు భారత్ మోదీపై అసభ్యంకర వ్యాఖ్యలను కొందరు తప్పుబడుతున్నారు ఢిల్లీ నుంచి దౌత్యపరంగా బలమైన ప్రతిస్పందన ఉండొచ్చనే వాదన కూడా వ్యక్తమవుతుంది ఇది ముయిజ్ను చైనాకు లేదా ప్రాంతంలో మరో శక్తివంతమైన దేశానికి దగ్గరయ్యేలా ప్రోత్సహించొచ్చని జహీర్ అభిప్రాయపడ్డారు సోషల్ మీడియాలో బైకాట్కి పిలుపునిచ్చిన నేపథ్యంలో మాలేకి భరోసా ఇచ్చేందుకు ఢిల్లీ రంగంలోకి దిగొచ్చని భారత్కు చెందిన మాజీ సీనియర్ దౌత్యవేత్త నిర్పమ్మ మేనన్ రావు అన్నారు ఇక్కడే భారత ప్రభుత్వ ప్రతినిధులు కీలకమైన భద్రతా వ్యూహాత్మక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పరిస్థితిని చక్కదిద్దాలి మాల్దీవులు మనకు క్యూబా కాదని ఆమె ఎక్స్లో పోస్ట్ చేశారు